పన్నీర్ హార్స్ గ్రామ్ సూప్. వావ్, పన్నీర్ హార్స్ గ్రామ్ సూప్ చాలా మంది తినరు. హార్స్ గ్రామ్ అనగానే దూరం పెట్టేస్తూ ఉంటారు. పన్నీర్తో యాడ్ చేస్తున్న కాబట్టి ఖచ్చితంగా తింటారు, అండ్ సూప్ కాబట్టి కామ్నెస్ ఇస్తుంటుంది, సూపర్గా ఉంటుంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చేసాను. ఓకే, సో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ, అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తావేమో అనుకున్న రెండు కాంబినేషన్ కాబట్టి లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకొచ్చేసావు, అండ్ స్పైసెస్ కూడా. సో పక్కా సౌత్ ఇండియన్ సూప్ లాగా అనిపిస్తుంది కదా? ఎగ్జాక్ట్లీ, అండ్ ఇది లైక్ మీల్ రిప్లేస్మెంట్ సూప్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో మరి ఈ వాటర్ ఏంటి? ఇది నేను ఉలవలు ఏదైతే బాగా సోక్ చేశానో ఆ వాటర్ అనమాట. ఓకే, సో అది నేను వెజ్ స్టాక్ లాగా ఇందులో యూజ్ చేస్తున్నాను. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, సో ఫస్ట్ ఆలివ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వేసాక అది హీట్ ఎక్కిపోయింది కదా, ఆ తర్వాత వెల్లుల్లి, తర్వాత అల్లం ముక్కలు, స్పైసెస్, ఇందులో మనకు నచ్చిన స్పైసెస్ వేసుకోవచ్చు. ఏదైనా వేసుకోవచ్చు. సో నువ్వు వన్ కైండ్ ఆఫ్ స్పైసెస్ వేసావు. ఓకే, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో యూజువల్గా సూప్ అనగానే చాలా థిక్ కన్సిస్టెన్సీలో లిక్విడ్గానే ఉంటుంది అనమాట. సో ఇలా చంకీ చంకీగా చేసుకుంటే క్రంచీగా బాగుంటుంది, చాలామందికి ఫుల్ మీల్స్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. యా, సో చాలామందికి ఏంటంటే స్టార్చ్ ఇంకా కార్న్ యూస్ చేస్తారు థిక్ అవ్వడానికి, అది చాలామందికి పడదు. సో అలా సూప్ తీసుకోకుండా జస్ట్ ప్లెయిన్గా తీసుకుంటారు యాడ్ ఆన్ మీల్ లాగా. ఇది ఏంటి అంటే జస్ట్ మన ఒక మీల్ రిప్లేస్మెంట్ లాగా, ఎవరైతే వెయిట్ లాస్కి ట్రై చేస్తున్న వాళ్ళు, వాళ్ళు బాగా డైట్లో ఉన్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు. సో టమ్మీ ఫుల్ అయిపోతుంది యాక్చువల్గా, ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ నెక్స్ట్ మన క్యారెట్స్. సో చాలా సన్నగా తరిగి తీసుకొచ్చేవాటి తొందరగా కుక్ అయిపోతాయి యాక్చువల్గా. సో యూజువల్గా ఇట్లా ఫుల్ మీల్స్ లాగా ఉండే సూప్స్ ఏవైతే తీసుకుంటాం, మీల్ రీప్లేస్మెంట్ ఉన్నవి, ఏ టైంలో తీసుకుంటే బాగుంటుంది, నైటా లేకపోతే మార్నింగ్? డిన్నర్ టైంలో తీసుకుంటే బెటర్, ఎందుకంటే ఆఫ్టర్నూన్ మనం తిన్న తర్వాత చాలా యాక్టివిటీ ఉంటుంది మన బాడీకి. డిన్నర్ తర్వాత కంపేర్ టు లంచ్ అంత యాక్టివిటీ ఉండదు కాబట్టి ఆ టైంలో మనం ఇలా లో క్యాలరీ ఉన్న సూప్ తీసుకుంటే చాలా మంచిది. సో క్యారెట్స్ కూడా చక్కగా వేయిపోయాయి. సో మన నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం కాలీఫ్లవర్ వేసుకుందాం. మనకు నచ్చిన వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు, ఎస్పెషల్లీ ఇవే అని కాకుండా ఏవైనా నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు అన్నమాట. కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం. అలాగే కొంచెం పెప్పర్ పౌడర్, సో మిరియాల పొడి కొద్దిగా వేసేసుకుందాం, కొంచెం పసుపు, ఆ తర్వాత మిక్స్డ్ హెర్బ్స్, మంచి యాడ్ ఆన్ ఫ్లేవర్స్ ఇస్తాయి పౌడర్స్ అన్ని, అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే, సో చక్కగా వేయిపోయి స్పైసెస్ కూడా. సో నెక్స్ట్ నెక్స్ట్ అవి ఉడకడానికి మనం వెజ్ స్టాక్ వేస్తున్నాము. సో ఇది ఏంటి అంటే ఉల్వలు ఏదైతే నేను సోక్ చేశానో దాని వాటర్ అన్నమాట. సో నార్మల్లీ ఉలవలనే కాదు, మనం ఏది కూడా సోక్ చేసినా దాని వాటర్ యూస్ చేయొచ్చు, లేదంటే ఏదైనా వెజిటేబుల్స్ మనం బాయిల్ చేసినా ఆ వాటర్ కూడా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో కొద్దిగా వాటర్ కూడా పడుతుంది. యా, కొన్ని వాటర్ మామూలుగా అన్ని వెజిటబుల్స్ యూస్ చేసాము, హార్స్ గ్రామ్ ఎక్కువ వాడడం అనమాట. సో ఎక్కువ ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి మనకు?
సో హార్స్ గ్రామ్ ఏంటంటే దాంట్లో కూడా మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ అలాగే డైజెషన్ ఈజీగా అవుతుంది హార్స్ గ్రామ్ వల్ల. మోస్ట్లీ మనం అది జస్ట్ ఉడకబెట్టేసి దాంట్లో కొంచెం పెప్పర్ అలా వేసుకొని తీసుకుంటారు, బట్ దాని తప్పించి ఇంకేం తీసుకోరు కర్రీలాగా కానీ అలా. సో అలాంటప్పుడు ఇలా మనం సూప్స్లో యూస్ చేస్తే చాలా మంచిది అండ్ మనకు మంచి వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి? నెక్స్ట్ మన పన్నీర్ వేసేద్దాం. ఓకే, సో మన వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో యూజువల్గా పన్నీర్ ప్రిఫర్ చేయరు మామూలుగా సూప్స్ అన్నిట్లో, చాలా సాఫ్ట్గా అయిపోతుందని లేకపోతే కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుందేమో అని. బట్ విత్ ఉలవలు యూస్ చేస్తున్నాం కాబట్టి చూడాలి మరి టేస్ట్ ఎలా ఉండబోతుందో, ఫ్లేవర్ ఎలా ఉంటుందో. సో ఓన్లీ ఉలవలు అలా యాడ్ చేస్తే ఏంటంటే బ్లాండ్ అయిపోతుంది మళ్ళీ అక్కడ. సో కొంచెం పన్నీర్ కూడా యాడ్ చేస్తే ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్తో పాటు యాడ్ ఆన్ టేస్ట్ కూడా వస్తుంది. సో పన్నీర్ కూడా ఎక్కువ టైం పట్టదు, మనం మిగతావన్నీ సార్ట్ చేసాం కదా. సో నెక్స్ట్ ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ వేసేయచ్చు అనుకుంటా. యా, నెక్స్ట్ మన హార్స్ గ్రామ్ వేసేసి ఇంకా బాయిల్ చేసేద్దాం. ఓకే, ఇలా కొంచెం టైం పడుతుంది ఉలవలు బాగా ఉడకడానికి. యా, వాటర్ వేసుకున్నాం. యా, చక్కగా హైలో పెడితే ఇది ఉడుకుతూ ఉంటుంది. మంచిగా సూపర్ అరోమా కూడా వస్తుంది. సో నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయి? నెక్స్ట్ మన బ్రోకోలీ వేసేసుకుందాం. ఓకే, అండ్ అలాగే కొంచెం రోజ్ మెర్రీ కూడా వేసేస్తాం. చక్కగా ఉలవలు కూడా చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. అండ్ యూజువల్గా బ్రోకలీ అనగానే త్వరగా కుక్ చేసేస్తుంది అండ్ ఎక్కువ సేపు కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో రోజ్మేరీ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఆఫ్ చేయనా మరి ఇంకా? యా, ఆఫ్ చేసేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ బ్రోకలీ బాయిల్ అయిపోయినట్టుంది. ఇప్పుడు ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే లాసియా, మన సూప్ రెడీ అయిపోయింది. ఓకే, పన్నీర్ హార్స్ గ్రామ్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పన్నీర్ హార్స్ గ్రామ్ సూప్కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు అరకప్పు, ఉలవలు ఒక కప్పు, బ్రోకలీ ముక్కలు కొద్దిగా, గోబీ ముక్కలు కొద్దిగా, ఉలవల స్టాక్ అరకప్పు, మసాలా దినుసులు కొద్దిగా, క్యారెట్ కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, జీరా పొడి 1/2 టేబుల్ స్పూన్, రోజ్మేరీ కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, మిక్స్డ్ హర్బ్స్ 1 టేబుల్ స్పూన్. పన్నీర్ హార్స్ గ్రామ్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్లో ఆలివ్ నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాలీఫ్లవర్, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు, మిక్స్డ్ హర్బ్స్, తగినంత ఉప్పు, ఉలవల స్టాక్ కొద్దిగా నీళ్లు పోసి కాసేపు ఉడికాక పన్నీర్ ముక్కలు, ఉలవలు వేసి మూత పెట్టి బాగా ఉడికాక బ్రోకోలీ, రోజ్మేరీ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పన్నీర్ హార్స్ గ్రామ్ సూప్ రెడీ.